బ్యూరో చీఫ్ మధు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మధు, కాసేపటి క్రితమే తెలంగాణ హైకోర్టు చాలా కీలకమైనటువంటి ఆదేశాలను పాస్ చేసింది. ఒకటే, ఇక్కడి నుంచి ఈ వివేక హత్య కేసుకు సంబంధించి మేము ఎక్కడా కూడా ఎంటర్ అవ్వలేము. ఏదైతే సిబిఐ అధికారులు జరుపుతున్నటువంటి దర్యాప్తులో అవినాష్ను అరెస్టు చేయవద్దు అంటూ ఆదేశాలను ఈ పరిస్థితిలో ఇవ్వలేము. ఇది చాలా స్పష్టంగా తెలంగాణ హైకోర్టు చెప్పింది. ఎందుకు చెప్పింది అంటే, ఎంపీ అవినాష్ తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. 401 పేజీలతో కూడినటువంటి ఈ పిటిషన్ని హైకోర్టులో దాఖలు చేసిన తర్వాత మొత్తం రెండు వైపుల నుంచి కూడా అటు అవినాష్ తరపున వాదనలు, అదేవిధంగా సిబిఐ తరపున వాదనలు. అయితే మధ్యలో ఇంప్లీడ్ పిటిషన్ని సునీత కూడా దాఖలు చేసింది. ఓకే, ఆ పిటిషన్ను చూసినా కానీ ఈ రెండు వాదనలు, అవినాష్ పిటిషన్ను అదేవిధంగా సిబిఐ కౌంటర్ పిటిషన్ను, ఈ రెండు వాదనలు విన్నటువంటి హైకోర్టు తీర్పుని 3 రోజుల పాటు రిజర్వ్లో పెట్టింది. అంటే ఇది ఇచ్చేటటువంటి ఈ రిజర్వ్లో ఈ 3 రోజుల పాటు ఎందుకు పెట్టవలసి వచ్చింది అంటే, మొత్తం అంతా కూడా వీళ్ళు దాఖలు చేసినటువంటి పిటిషన్ కావచ్చు, కౌంటర్ పిటిషన్లు కావచ్చు, ఆ రెండింటిని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించినటువంటి హైకోర్టు తీర్పును ఏ విధంగా ఇవ్వాలి అనే దానికి సంబంధించి ఆ తీర్పు రిజర్వ్లో పెట్టింది. అలా రిజర్వ్లో పెట్టినటువంటి తీర్పుని కాసేపటి క్రితమే ప్రకటించింది. చాలా స్పష్టంగా ఏదైతే మీరు దాఖలు చేసినటువంటి పిటిషన్ ఉందో దాన్ని తోసిపుచ్చుతున్నాము, అంటే ఆ పిటిషన్ కొట్టి వేస్తున్నాము అని అవినాష్కు చెప్పింది. రైట్, దానితో పాటు సిబిఐ దాఖలు చేసినటువంటి ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, అదేవిధంగా ఎవిడెన్స్లు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా మళ్ళీ తిరిగి సిబిఐ అధికారులకే అప్పజెప్పేశారు. వన్స్ దానితో పాటు ఇంకా కొన్ని విషయాలు స్పష్టం చేసింది. న్యాయవాది సమక్షంలోనే విచారణ జరపాలి అని అవినాష్ కోరినటువంటి ఆ కౌంటర్ పిటిషన్, ఏదైతే తన పిటిషన్లో కోరాడో దానికి కోర్టు మాత్రం ఓకే చెప్పింది. అంటే ఒక న్యాయవాది దూరం నుంచి విచారించే క్రమంలో దూరం నుంచి చూడవచ్చు, అంటే ఏం జరుగుతుంది అనేది తెలుసుకోకపోయినప్పటికీ కూడా కొంత దూరం నుంచే చూడవచ్చు. దానితో పాటు ప్రతిదీ కూడా ఆడియో వీడియో రికార్డింగ్లని సిబిఐ అధికారులు చేయాలి అని ఆదేశాలు జారీ చేసింది. అయితే అరెస్టు చేయకుండా, అవినాష్ అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరినటువంటి ఆ పిటిషన్లో, కానీ అటువంటి ఆదేశాలు అయితే ఇప్పటికిప్పుడు ఇవ్వలేము. సిబిఐ తన దర్యాప్తు ఏదైతే ఉందో ఆ దర్యాప్తును యాజ్ ఇట్ ఈజ్ యాజ్ కొనసాగించవచ్చు అని చాలా స్పష్టంగా పేర్కొంది. రైట్, ఇంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటి, సిబిఐ అధికారులు ఏం చేయబోతున్నారు? ఇన్ని రోజుల పాటు సిబిఐ అధికారులు ఎటువంటి స్టెప్పు కూడా తీసుకోకుండా ఉన్నారు అంటే దానికి ప్రధాన కారణము తెలంగాణ హైకోర్టు చెప్పినటువంటి ఆదేశాలు. ఎక్కడా కూడా సిబిఐ అధికారులు అవినాష్ను అరెస్ట్ చేయవద్దు, మేమిచ్చేటటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు వచ్చేంత వరకు అరెస్ట్ చేయవద్దు అని చెప్పడంతో ఇన్ని రోజుల పాటు సిబిఐ అధికారులు సైలెంట్ అయ్యారు. అయితే సునీల్ యాదవ్కు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో ఆ బెయిల్ పిటిషన్ సందర్భంగా జరిగినటువంటి వాదనలలో ఎంపీ అవినాష్ని, అదేవిధంగా ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, వాళ్ళిద్దరినీ కూడా ఈ కేసులో నిందితులుగానే చూస్తున్నాము. అంటే వారి ప్రమేయం ఈ కేసులో ఉంది. అంటే హత్యకు ముందు, హత్య తర్వాత అంతా కూడా వీళ్లకు తెలిసే, వీళ్ళిద్దరికీ తెలిసే జరిగింది అని సిబిఐ ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చింది. అంటే సిబిఐ చెప్పినటువంటి ఆ సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్లో కౌంటర్గా దాఖలు చేసినటువంటి దాంట్లో వీళ్ళిద్దరినీ కూడా, అంటే అవినాష్ను, భాస్కర్ రెడ్డి ఇద్దరినీ కూడా నిందితులుగానే చూస్తున్నాము, అక్యూజ్డ్ పర్సన్స్గానే చూస్తున్నామని స్పష్టంగా చెప్పింది. ఇంకా ఇప్పటికే సిబిఐ అధికారులు అవినాష్ను ఒకటిసారి కాదు, 2 సార్లు కాదు, ఇప్పటికే 4 సార్లు విచారించారు. ఆ 4 సార్లు విచారించిన క్రమంలోనే 4వసారి అవినాష్ అరెస్ట్ అవుతారేమో అని అందరూ కూడా భావించారు. ఇన్ఫ్యాక్ట్ ఆ అవినాష్ కూడా తను అరెస్ట్ అవుతారేమో అని భయపడే ముందుకు 1-2 రోజులు ముందుగానే హైకోర్టును ఆశ్రయించి దానికి మధ్యంతర ఉత్తర్వులు తీసుకొని వచ్చి అరెస్ట్ చేయకుండా ఒక ఆర్డర్ అయితే తీసుకొచ్చారు. కానీ ఆ ఆర్డర్ అనేది ఈ రోజుతో, ఈ క్షణముతో ఆ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక ఏ క్షణంలోనైనా సరే ఎటువంటి యాక్షన్ అయినా సిబిఐ అధికారులు తీసుకోవడానికి పూర్తి స్థాయి అధికారాలను హైకోర్టు ఇచ్చేసింది. ఇక మొత్తం బాల్ అంతా కూడా ఏదైతే బాల్ ఉందో ఆ బాల్ అంతా కూడా పోయి సిబిఐ చేతుల్లో పడిపోయింది.
సిబిఐ అధికారులు ఈ ఇప్పుడు అనుకుంటే ఇప్పటికిప్పుడు అనుకుంటే ఈ కేసులో వివేక హత్య కేసులో ఎవరినైనా విచారించవచ్చు, ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చు, అది అవినాష్ అయినా భాస్కర్ రెడ్డి అయినా ఎవరైనా. కానీ నిజంగా ఈరోజు ఇచ్చినటువంటి తీర్పు మాత్రం అవినాష్కు చాలా టోటల్గా ఆయనకు ఆయన అనుకున్న దానికి వచ్చిన తీర్పు అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది. డెఫినెట్గా ఏదైతే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయో లేకపోతే ఇంకొకటి రీజన్స్ అన్నీ చెప్పినప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా ఏమాత్రం హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. వాళ్ళు అనుకున్నటువంటి ఏదైతే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో కోర్టుకు సమర్పించినటువంటి సిబిఐ కోర్టుకు సమర్పించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. పరిగణలోకి తీసుకొని మొత్తం తీర్పును అంతటినీ కూడా టోటల్ అవినాష్ దాఖలు చేసినటువంటి పిటిషన్ అంతటినీ కూడా ఇలా కొట్టేశారు. ఇంకేమీ లేదు, ఇంకా ఇంకా పిటిషన్లు వేయడానికో లేకపోతే ఇంకొకటి చెప్పడానికో వాళ్ళు ఏం లేదు. మొత్తం వ్యవహారం అంతా కూడా సిబిఐ చేతుల్లోకి వెళ్ళిపోయింది. రామ్ సింగ్, ఎస్పీ రామ్ సింగ్ దగ్గరే ఇప్పుడు కథ అంతా అక్కడే ఆయన చుట్టూనే తిరుగుతుంది. ఆయన ఈ కేసుకు సంబంధించి ఆయన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ల ప్రకారము అరెస్టు చేయడానికి పూర్తిగా ఆయనకు అధికారాలు ఉన్నాయి. సో ఏం జరగబోతుంది ఇక్కడి నుంచి, ఈ రోజు నుంచి ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు చాలా కీలకంగానే మారిందని చెప్పవచ్చు. డెఫినెట్గా ఈ కేసులో ఇక పైన ఈ రోజు నుంచి అయినా సరే, నాట్ ఓన్లీ రేపు, ఈ రోజు నుంచి అయినా సరే అరెస్టులు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. హైకోర్టు ఆదేశాలతో ఇన్ని రోజుల పాటు ఒక స్టెప్ బ్యాక్లో ఉన్నటువంటి సిబిఐ ఇక్కడ నుంచి ఇన్ని రోజుల పాటు ఎలాగైతే ఒక స్టెప్ బ్యాక్లో ఉన్నారో ఇక్కడ నుంచి అన్ని స్టెప్పులు ఫ్రంట్కి కూడా వెళ్ళబోతున్నారు. నోటీసులు ఇవ్వబోతున్నారా, నోటీసులు అవసరం లేకుండానే అరెస్ట్ చేయబోతున్నారా, పిలిపించబోతున్నారా, పిలిపించి విచారణ చేసి ఆ రోజే అరెస్ట్ చేయబోతున్నారా, ఇలా అనేక డౌట్స్ అయితే లేకపోలేదు. అతి త్వరలోనే భాస్కర్ రెడ్డి అండ్ అవినాష్ రెడ్డి ఇద్దరూ కూడా సిబిఐ అధికారుల ముందుకు హాజరు కాబోతున్నారు, విచారణను ఎదుర్కోబోతున్నారు. విచారణ తర్వాత ఏం జరగబోతోంది, ఇక్కడి నుంచి సిబిఐ అధికారులు అరెస్టు చేయబోతున్నారు అనేది కన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా ఎవరిని అరెస్టు చేయబోతున్నారు, ఈ అరెస్టులు ఒక భాస్కర్ రెడ్డి అవినాష్ కాకుండా వీళ్ళ తర్వాత వీళ్ళతో కేసు అక్కడితో ఫుల్ స్టాప్ అయిపోలేదు. ఈ వీళ్ళిద్దరితోనే కేసు అంతటితో వీళ్ళిద్దరే మెయిన్ పర్సన్స్ కాదు, వీళ్ళ తర్వాత కూడా నోటీసులు ఇవ్వబోతున్నారు. ఆ నోటీసులు అందుకునేటటువంటి వాళ్ళు చిన్న చితక వ్యక్తులు కాదు, చాలా పెద్ద స్థాయిలోనే నోటీసులను సిబిఐ అధికారులు జారీ చేయబోతున్నారు. డెఫినెట్గా వాళ్ళను కూడా ఎంక్వైరీకి పిలవబోతున్నారు. ఇప్పటికే మనం చూసాము వైఎస్ భారతికి సంబంధించినటువంటి పిఎన్ పిలిపించారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పిఏకి నోటీసులు ఇచ్చారు, మాట్లాడారు, మొత్తం ఎంక్వైరీ కూడా చేశారు. అదేవిధంగా మనం చూసుకుంటే అవినాష్ని ఇప్పటికి 4 సార్లు, భాస్కర్ రెడ్డి ఇంకా చూసుకుంటే భాస్కర్ రెడ్డి ఈ విషయం చెప్పనక్కర్లేదు, ఆయన ఒకరోజు ఇటు ఒకరోజు అటు ఏమన్నంటే భాస్కర్ రెడ్డి సిబిఐ అధికారుల మీదనే అలుగుతారు, సిబిఐ అధికారులకి ఏమాత్రం ఆన్సర్లు చెప్పకుండా మేము వచ్చాము కానీ సిబిఐ అధికారులు రాలేదంటూ కూడా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇటువంటి పరిణామాలన్నీ కూడా మొత్తం జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా సిబిఐ అధికారులు గమనిస్తూనే ఉన్నారు. ఇక్కడ కొంత కీలకమైన పాయింట్లు ఏంటంటే ఇన్ని రోజుల పాటు ఏదో కోర్టులో ఉంది కదా అనేసి అవినాష్ సిబిఐ మీద సిబిఐ అధికారులు జరుపుతున్నటువంటి దర్యాప్తు ఏదైతే ఉందో ఆ దర్యాప్తులంతటినీ కూడా వాళ్ళు క్వశ్చన్ చేసేలాగా, అంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా కూడా కరెక్ట్గా లేదు, వాళ్ళు మేము చెప్పినటువంటి యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాంగిల్స్ని ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. అంటే అవినాష్ చెప్పినటువంటి యాంగిల్స్ని మనం చూసుకుంటే 1, సునీత ఆమె భర్త వివేక పెళ్లి చేసుకున్నటువంటి రెండో పెళ్లి చేసుకున్నటువంటి ఆమె భార్య, వాళ్ళ వైపు ఎందుకని విచారణ జరపడం లేదు, అది కూడా చాలా కీలకమైనటువంటి పాయింట్లే కదా, వాళ్ళ మీద కూడా మాకు అనుమానాలు ఉన్నాయి. ఇదే పదే పదే అవినాష్ కోర్టుకు చెప్పినటువంటి తన పిటిషన్లు చెప్పినటువంటి విషయాలు. సో వాటిని కూడా ఈరోజు కోర్టు కూడా ఇన్ని రోజుల పాటు 3 రోజుల పాటు పరిశీలించి ఉంటుంది. ఆయన అవినాష్ చెప్పినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్లో నిజం ఎంత అనే దానికి సంబంధించి వాళ్ళు కూడా పరిశీలించుంటారు. కానీ అందులో నిజం ఉందా లేదా అనేది ఎంక్వైరీ, అంటే కౌంటర్ దాఖలు చేసినటువంటి సిబిఐ అధికారులు ఏదైతే కౌంటర్ దాఖలు చేశారో వాళ్ళు దాఖలు చేసిన కౌంటర్లోనే ఒక స్పష్టత ఉంటుంది, మేము వాళ్ళు జరుపుతున్నటువంటి దర్యాప్తు ఏదైతే ఉందో ఆ దర్యాప్తు ఏ విధంగా సాగుతుంది అనే దానిపైన జడ్జీలకు ఏదైతే తీర్పిచ్చినటువంటి జడ్జీలకు ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఈ కేసు పైన ఒక అవగాహనకు వచ్చినటువంటి కోర్టు
ఇక్కడి నుంచి ఈ దర్యాప్తులు అంతటిని కూడా సిబిఐ అధికారులు వాళ్ళు అనుకున్నట్టుగానే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఎక్కడా కూడా మేము ఈ క్షణంలో ఈ పరిస్థితులు ఎంటర్ అవ్వలేము. కేసు చాలా కీలకమైనటువంటి దశలో ఉంది కాబట్టి ఆ దశలో ఉన్నటువంటి ఈ కేసులో ఇప్పుడు దర్యాప్తుకు ఆటంకం కలగకుండా చూడడమే ప్రధాన లక్ష్యం కాబట్టి అందులోనూ ఈ కేసులో ఉన్నటువంటి సాక్షులు కావచ్చు, దోషులు కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి ఎవరి పాత్ర ఏంటి అనే దానిపైన దర్యాప్తు అనేది సిబిఐ అధికారులు చాలా క్లియర్గా జరుపుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే మేము ఈ కేసులో ఎంటర్ అవ్వలేము అని సిబిఐకి సిబిఐ అధికారులకు కోర్టు చెప్పింది. అలా చెబుతూనే మరోవైపు మీరు అడిగినటువంటి వీడియోగ్రఫీ ఆడియోగ్రఫీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చెయ్యాలి అని చెబుతూ ఒక అడ్వకేట్ని దూరం నుంచి కూడా దర్యాప్తు జరుగుతున్నటువంటి క్రమంలో అడ్వకేట్ కొంత దూరంలో నుంచి కూడా చూడవచ్చు అని ఈ ఆదేశాలు ఇచ్చింది. ఇది కాస్త అవినాష్కు ప్లస్ అయినటువంటి పాయింట్స్. ఇన్ని రోజుల పాటు అవినాష్ ఒకటి చెప్పారు, నేను చెప్తున్నటువంటి ప్రతి వర్షాన్ని కూడా సిబిఐ అధికారులు ఎక్కడ కూడా రికార్డు చేయట్లేదు, ఎక్కడ కూడా వాటన్నిటిని కూడా ఆడియో కానీ వీడియో రికార్డింగ్ కానీ చేయడం లేదైతే ఆయన ఆరోపిస్తూ వచ్చారు. కానీ ఆ ఆరోపణలకు టోటల్గా కౌంటర్ దాఖలు చేస్తూ కూడా గతంలో కూడా జరిగినటువంటి విచారణ ఏదైతే ఉందో ఆ విచారణలో కూడా మేము ఆడియో వీడియో రికార్డింగ్లు అన్నీ కూడా చేశామంటూ కూడా సిబిఐ అధికారులు కోర్టుకు హైకోర్టుకి కొన్ని ఎవిడెన్సులతో కూడుకున్నటువంటి ఆధారాలను మొత్తం ఇక్కడ సమర్పించారు. సో అప్పుడేమవుతుంది, ఆధారాలు చూసినటువంటి కోర్టు డెఫినెట్గా అవినాష్ చెప్పినట్టుగా మీరేమో ఆడియో వీడియో రికార్డింగ్ చేయలేదని చెప్పారు, కానీ ఇక్కడేమో ఆడియో వీడియో రికార్డింగ్స్ అన్నీ కూడా రికార్డ్ అయ్యి ఉన్నాయి అని వాళ్ళు కూడా చెప్పేస్తారు. అప్పుడు ఏమవుతుంది, అవినాష్ చెప్పిందే తప్పు అవుతుంది. అలా అవినాష్ చెప్పినటువంటి వాటన్నిటిని కూడా బేరీజీ వేసుకుంటారు, ఆయన చెప్పిన దానికి ఇక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్లో అన్నీ కూడా చేసుకుంటారు. ఇక్కడ ఒకటే, సిబిఐ అధికారులు చాలా క్లియర్గా హత్యకు ముందు ఎవరైతే నిందితులు ఉన్నారో అక్యూజ్ పర్సన్స్ అందరూ కూడా అవినాష్ ఇంటికి వెళ్ళారు, కలిశారు, మాట్లాడారు, మాట్లాడిన తర్వాత హత్య తర్వాత కూడా వచ్చారు, హత్య తర్వాత కూడా వచ్చి భాస్కర్ రెడ్డిని అవినాష్ను కలిశారంటూ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఆధారాలు ఉన్నాయి అంటే లొకేషన్ టేక్అవుట్ ఏదైతే ఉందో గూగుల్ టేక్అవుట్ ప్రకారం తీసుకున్నటువంటి వాళ్ళ దగ్గర సేకరించిన ఆధారాలన్నీ కూడా కోర్టులో ప్రవేశపెట్టారు. సో వాటిని కోర్టు కూడా పరిగణనకు తీసుకుంటుంది, అదేదో క్రియేట్ చేసినటువంటి ఆధారాలు కాదు, అవన్నీ కూడా టెక్నికల్గా ఎవిడెన్సుల రూపంలో ఉన్నటువంటి గూగుల్ ఇచ్చినటువంటి ఎవిడెన్సులు. సో వాటిని పూర్తి స్థాయిలోనే కోర్టు పర్ఫెక్ట్ ఆధారాల కింద చూస్తుంది. సో ఈ నేపథ్యంలోనే వాటన్నిటిని పరిశీలించినటువంటి న్యాయస్థానం తెలంగాణ హైకోర్టు ఇక పైన ఈ కేసులో ఎంటర్ అవ్వడానికి ఏమాత్రం కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. డెఫినెట్గా అవినాష్ని మీరు మీ ఇష్టం వచ్చినటువంటి దర్యాప్తు ఏదైతే ఉందో ఆ దర్యాప్తు ప్రకారం ముందుకు వెళ్ళండి, ఇప్పటికిప్పుడు ఈ కేసులో మేము ఎంటర్ అవ్వలేము అంటూనే అవినాష్ కూడా కొంత పాజిటివ్గానే ఏంటంటే ఒక న్యాయవాది సమక్షంలో విచారణ జరుగుతుంది, ఆడియో వీడియో రికార్డింగ్లు కూడా చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చింది. సో ఇది రైట్ నౌ సిచ్యువేషన్. ఏ క్షణంలోనైనా సరే సిబిఐ అధికారులు భాస్కర్ రెడ్డిని అవినాష్ని ఇద్దరిని కూడా పిలవబోతున్నారు, పిలవడమే కాకుండా ఈ కేసులో వారి ప్రమేయాన్ని బయట పెట్టబోతున్నారు. ఆ బయట పెట్టడం ఏంటి, ఒకటే అరెస్ట్ చేయడమా లేకపోతే నోటీసులు ఇచ్చి విచారించిన తర్వాత మళ్ళీ అరెస్ట్ చేయడమా. ఇక్కడ ఏం లేదు, సింపుల్గా ఇప్పటికే 4 సార్లు విచారించేశారు కాబట్టి ఇక విచారణ లేవు, కూర్చోబెట్టడం లేవు, మాట్లాడుకోవడం లేవు, ఇక డైరెక్టివ్ యాక్షన్లోకి దిగడమే ఒకటే పెండింగ్ ఉంది కాబట్టి రామ్ సింగ్ సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నాడు అనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి పాయింట్. రామ్ సింగ్ డెఫినెట్గా ఈ కేసుకు సంబంధించి ఆయన కూడా ఎన్నో అలిగేషన్లు ఎన్నో ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు కాబట్టి రామ్ సింగ్ కూడా ఈ కేసులో కొంచెం సీరియస్గానే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఆయనకు ప్రతి పాయింట్ కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఏం జరిగింది, ఎవరు చేశారు, ఏ విధంగా చేశారు అనే దాని మీద ఆయనకు ఒక క్లారిటీ ఉంది. సో ఈ నేపథ్యంలోనే రామ్ సింగ్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఈ రోజా రేపా ఎల్లుండా ఇలానే ఇంతే, ఇంతకు మించి ఏమీ లేదు. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సీ ఒక పెద్ద బ్రిక్ బ్రేకింగ్ అయితే అతి త్వరలోనే మనం చూడబోతున్నాం. ఓకే రైట్, థ్యాంక్ యూ మధు.